హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. ఆ రోజు అవెంజర్స్ హిస్టరీలో చాలా చెడ్డ రోజు. అవెంజర్ జాకార్డ్ అతను చనిపోయాడు, కానీ అతను మళ్ళీ తిరిగి వచ్చాడు. ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ తో యాంటీమ్యాన్ని చంపేశాడు. ఆ రోజు ఒక అవెంజర్ ఎలాంటి రీజన్ లేకుండా చనిపోయాడు. అప్పుడు వాళ్ళు ఏదైనా చేద్దామనే లోపలనే విజన్ ఒక జెట్ తీసుకొని అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ లో క్రాష్ అవుతాడు. ఇప్పుడు విజన్ కరప్ట్ అయ్యాడు. అతను అవెంజర్స్ కి ఫ్రెండ్ కాదు, అతను అల్ట్రాన్. అప్పుడు హీరోస్ అల్ట్రాన్ తో ఫైట్ చేస్తారు. వాళ్ళు గెలిచారు కూడా, కానీ ఒక పెద్ద మూల్యంతో. ఎందుకంటే యాంటీమ్యాన్ చావు విజన్ మోసం చేయటం వల్ల ఇవన్నీ చూసి సియల్ కు తన రేజ్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. తను ఇప్పుడు మాన్స్టర్ లాగా అయిపోయింది. తన ఫ్రెండ్స్ మీదనే అటాక్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఎపిసోడ్ ఇక్కడనే ఎండ్ అయింది. ఒకవేళ ఇంకా మీరు ఆ ఎపిసోడ్ ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టోరీ స్టార్టింగ్ లో సిహల్క్ కెప్టెన్ అమెరికా మీద మిలిటరీ ట్రక్ వేసేసింది. కెప్టెన్ ఆ ట్రక్ కింద నలిగిపోయాడు. షీల్డ్ ఏజెంట్స్ ఇదంతా చూసి భయపడతారు. ఎందుకంటే అవెంజర్స్ కూడా సిహల్క్ ని ఏమి చేయలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు బ్యాకప్ ని అడుగుతున్నారు. కానీ అక్కడికి ఎవరైనా వచ్చే లోపలిని ఐరన్ మ్యాన్ అక్కడికి వచ్చాడు. టోనీ హల్క్ బస్టర్ లేకుండానే సిహల్క్ ని ఓడించాడు. కానీ అప్పటికే అక్కడ ఉన్న అవెంజర్స్ కి దెబ్బలు తాకాయి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కొన్ని హవర్స్ తర్వాత స్టీవ్ సృహలోకి వచ్చాడు. కానీ వేరే అవెంజర్స్ అందరూ ఐసీయూలో ఉన్నారు. అలానే సిహల్క్ ని పట్టుకున్నారు. కానీ షీల్డ్ తన మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే తను హల్క్ లాగా ఎప్పుడు తన కంట్రోల్ ని కోల్పోదు. అలానే స్కాట్ డెడ్ బాడీని ఆ చోటు నుంచి తీసేశారు. ఇక విజన్ బాడీని స్టార్క్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్టిగేషన్ చేయనీకి తీసుకెళ్లారు. ఆ రోజు నిజంగానే అవెంజర్స్ కి చాలా చెడ్డ రోజు. ఇదంతా అయిపోయిన తర్వాత టీమ్ లో నలుగురు మాత్రమే ఉన్నారు. చెప్పాలంటే హాకై, ఫాల్కన్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్. టోనీకి అక్కడ జరిగిందంతా ఏమీ తెలియదు. కానీ కెప్టెన్ జరిగిందంతా చెప్తాడు. జాకార్డ్ ఒక అవెంజర్ ఒకప్పుడు చనిపోయాడు, కానీ అతను తిరిగి వచ్చి ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ తో స్కాట్ ని చంపేశాడు. అలానే విజన్ కరప్ట్ కావటం, మళ్ళీ అల్ట్రాన్ రావటం, ఇక సిహల్క్ తన కంట్రోల్ ని కోల్పోవటం. కానీ ఇదంతా విన్న తర్వాత టోనీ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. అవెంజర్స్ కి ఒక్క రోజులో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదు. ఇక సిహల్క్ తను బ్రూస్ కి కజిన్, తను ఎప్పుడు తన కంట్రోల్ ని కోల్పోదు. అప్పుడు టోనీ చెప్తాడు, ఇవన్నీ అటాక్స్ కోఇన్సిడెంట్స్ కాదు, ఇదంతా పక్క ప్లాన్ వేసి అటాక్ చేశారు. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళు నార్మల్ విలన్ కాదు. కానీ కెప్టెన్ అమెరికా తప్ప వాళ్ళందరూ టోనీని నమ్మట్లేదు. ఫాల్కన్ ఇంకా కెప్టెన్ టోనీ తాగి మాట్లాడుతున్నాడని అంటారు. కానీ టోనీ స్టార్క్ కెప్టెన్ అడుగుతాడు, కెప్టెన్ నువ్వు నన్ను నమ్ముతున్నావా? అప్పుడు కెప్టెన్ చెప్తాడు, హా, నా ప్రాణాలు పోయినా నిన్ను నమ్ముతాను టోనీ. కెప్టెన్ మొండిగా ఐరన్ మ్యాన్ ని నమ్ముతాడు. అయితే టోనీ ఇవన్నిటికీ వెనకాల ఎవరున్నారని తెలుసుకోనికే వెళ్తాడు. టోనీ అక్కడ నుంచి వెళ్ళిపోయాక హ్యాంక్ పింగ్ కెప్టెన్ తో ఇలా అంటాడు, కెప్టెన్ నీకు తెలుసనుకుంటా టోనీ ఈరోజు ఏం చేశాడో. అతను యునైటెడ్ నేషన్స్ అందరి ముందల లటివేరియా పర్సన్ ని చంపేస్తానని చెప్పాడు. దీనివల్ల స్టార్క్ ని సెక్రెటరీ డిఫెన్స్ నుంచి తీసేశారు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ లో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అవుతుంది. స్టార్క్ బిహేవియర్ వల్ల అవెంజర్స్ టీమ్ ని తీసేస్తారేమో. అప్పుడు కెప్టెన్ ఏదైనా చెప్దామనే లోపలనే అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఇది విన్న తర్వాత కెప్టెన్ ఏమి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎవరికి తెలియదు అక్కడ ఏమైందని. కానీ కెప్టెన్ అక్కడికి వెళ్ళాక ఇది చూస్తాడు, అవెంజర్స్ అందరూ ఆ చోటుకి వచ్చేసారు. చూస్తుంటే అవెంజర్స్ మీద అటాక్ అనేది అందరికి తెలిసిపోయింది అనుకుంటా. కెప్టెన్ రావటంతోనే అడుగుతాడు, మీ అందరు ఎందుకని ఇక్కడికి వచ్చారు? అప్పుడు బ్లాక్ ప్యాంథర్ ఇలా అంటాడు, ఇక మేమందరం ఏమి చేయాలి కెప్టెన్, మనందరం ఒకప్పుడు అవెంజర్స్, మన వాళ్ళు ప్రమాదంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేమందరం వస్తాం కెప్టెన్. కానీ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ షీల్డ్ కస్టడీలో ఉంది. అందుకే నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, మీ అందరు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి, ఇక్కడ క్రైమ్ సీన్ జరిగింది, ఈ రోజు ఇద్దరు అవెంజర్స్ చనిపోయారు, ఇవన్నిటికీ వెనకాల ఎవరున్నారో కూడా మాకు తెలియదు,
కానీ మీ అందరూ సిచ్యువేషన్ ని ఖరాబ్ చేయకండి. ఇక మీ అందరూ ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారో అదంతా ఇల్లీగల్, అందుకనే మీ అందరూ ఈ చోటు నుంచి వెంటనే వెళ్ళిపోండి. కానీ అప్పుడే అవెంజర్స్ కి మరొక బ్యాడ్ న్యూస్ తెలిసింది. అవెంజర్స్ టీమ్ ని బ్యాన్ చేశారు. అకార్డింగ్ టు యునైటెడ్ స్టేట్స్, టోనీ స్టార్క్ చేసిన పని వల్ల అవెంజర్స్ అందరూ ఈ ప్రపంచానికి ప్రమాదం, అందుకనే గవర్నమెంట్ అవెంజర్స్ కనెక్షన్స్ అన్నిటిని కట్ చేస్తున్నారు. ఇది విన్న వెంటనే హాకే కి చాలా కోపం వచ్చింది. అప్పుడు హాకే ఇలా అంటాడు, కెప్టెన్ అసలు ఇదంతా ఏంటి, మనందరం ఇంత చేసాం వీళ్ళందరికి, ఇక మన ఫ్రెండ్స్ కూడా చనిపోయారు, ఇంత చేసినా కానీ ఈ పొలిటీషియన్స్ మనల్ని బంద్ చేస్తున్నారా. అప్పుడు కెప్టెన్ ఇలా అంటాడు, అవును హాకై నువ్వు కరెక్ట్ గానే విన్నావు, వీళ్ళందరూ ఇలానే పనిచేస్తారు, ఒకవేళ ప్రపంచానికి ఇదే కరెక్ట్ అయితే ఇలానే కానీ. కానీ హాకై ఇలా అంటాడు, కానీ కెప్టెన్ ఒకసారి మీరే ఆలోచించండి, మనందరం వాళ్ళ కోసం మన ప్రాణాన్ని పణంగా పెట్టాం కదా, అది కూడా వేస్టేనా. అప్పుడు ఫాల్కన్ కూడా అంటాడు, అవును కెప్టెన్ హాకై కరెక్ట్ గానే చెప్తున్నాడు, మనం మన ఫ్రెండ్స్ ని కోల్పోయాము కేవలం వాళ్ళ కోసం, ప్రమాదం వచ్చినప్పుడు ఆ పొలిటీషియన్స్ కాపాడతారా. కానీ కెప్టెన్ ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే కెప్టెన్ కి కూడా తెలుసు ఇదంతా కరెక్ట్ గా జరగట్లేదని. అప్పుడు ఫాల్కన్ ఇంకా హాకే చెప్తున్నారు, కానీ అప్పుడే గాలి గట్టిగా వీస్తుంది, చూస్తుంటే ఏదో పెద్దది వాళ్ళ వైపు వస్తున్నట్టుగా ఉంది. అప్పుడు మనందరం చూస్తాము ఒక పెద్ద ఏలియన్ షిప్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. అప్పుడు నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, హెల్ క్యారియర్ నేను నిక్ ఫ్యూరీని మాట్లాడుతున్నాను, నువ్వు ఇదంతా చూస్తున్నావా. అప్పుడు హెల్ క్యారియర్ నుంచి ఒక సోల్జర్ ఇలా అంటాడు, క్షమించండి సార్ అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఫ్యూరీ ఇలా అంటాడు, సోల్జర్ నాకు ఇప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి, మా మీద ఒక ఏలియన్ షిప్ తిరుగుతుంది. అప్పుడు సోల్జర్ ఇలా అంటాడు, సార్ రేడార్లో ఏమీ కనబడట్లేదు, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏమీ లేదు. కానీ ఫ్రెండ్స్ ఆ షిప్ అనేది సింగిల్ షిప్, ఎందుకంటే దాని వెనకాల ఒక పెద్ద వార్ షిప్ అనేది వస్తుంది, అది అక్కడికి రావటంతోనే దాని వెనకాల ఉన్న చిన్న చిన్న షిప్స్ అనేవి అవెంజర్స్ మీద అటాక్ చేస్తున్నాయి. ఇప్పుడు కెప్టెన్ అమెరికాకి టోనీ మీద పెట్టుకున్న నమ్మకం అనేది నిజమని అనిపించింది. ఇదంతా కోఇన్సిడెన్స్ కాదు, ఎందుకంటే సేమ్ అదే రోజు మరొక అటాక్ చేస్తున్నారు. ఈ సమయంలో అక్కడ చాలా మంది సూపర్ హీరోస్ ఉన్నారు, ఒకవేళ వాళ్ళందరూ ఇక్కడనే చనిపోతే ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడలేరు, అందుకని వాళ్ళని ఇంకా ఈ ప్రపంచాన్ని కాపాడటానికి అవెంజర్స్ అందరూ మరొకసారి అసెంబుల్ అయ్యారు. వాళ్ళ మీద ఫైర్ చేసే షిప్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అయితే షిప్స్ డిస్ట్రాయ్ అయినప్పుడు మనకి తెలిసింది అటాక్ చేసేది ఇంకెవరో కాదు, క్రీ సోల్జర్స్ అంటే రోనన్ ఆర్మీ. అప్పుడు స్పైడీ తన వెబ్ షూటర్స్ తో ఒక క్రీ సోల్జర్ ని పట్టుకుంటాడు. ఇలా చేయటం వల్ల ఆ సోల్జర్ కెప్టెన్ అమెరికా షీల్డ్ కి గుద్దుకుంటాడు. అప్పుడు అతను చూస్తాడు కెప్టెన్ చాలా కోపంగా చూస్తున్నాడు. అప్పుడు కెప్టెన్ అంటాడు, ఎందుకు ఎందుకు మా మీద అటాక్ చేస్తున్నారు, క్రీ ఎందుకని ఎర్త్ మీద అటాక్ చేస్తున్నారు. అప్పుడు ఆ సోల్జర్ ఇలా అంటాడు, మేమిక్కడికి అవెంజర్స్ ని హిస్టరీలోకి వెళ్ళి తీసేయటానికి వచ్చాము. అప్పుడు కెప్టెన్ అంటాడు, కానీ ఎందుకని ఈ రోజే అటాక్ చేశారు చెప్పేసే నాకు. అప్పుడు ఆ సోల్జర్ ఇలా అంటాడు, మా సుప్రీం ఇంటెలిజెన్స్ హీరోస్ గురించి చెప్పారు, అలానే మిమ్మల్ని చంపేయమని కూడా చెప్పారు, ఇదేమి అంతం అవెంజర్స్. తర్వాత ఆ సోల్జర్ టెలిపోర్ట్ అవుతాడు. కానీ ఇదంతా విన్న తర్వాత నిక్ ఫ్యూరీకి ఒకటి అర్థం కాలేదు, ఒకవేళ క్రీ సోల్జర్స్ అటాక్ చేయాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేయరు, వాళ్ళ దగ్గరున్న పవర్ఫుల్ వెపన్స్ తో స్పేస్ నుంచే న్యూయార్క్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలరు. కానీ వాళ్ళు ఆ విధంగా చేయలేదు, వాళ్ళు డైరెక్ట్ అటాక్ ఎందుకు చేశారు, ఇది కరెక్ట్ కాదు, ఏదో తప్పు జరుగుతుంది కెప్టెన్. నిక్ ఫ్యూరీ అలా చెప్పిన వెంటనే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది, చాలా మంది సూపర్ హీరోస్ కి డ్యామేజ్ అవుతుంది. అయితే హాకై ఒక్కడే 10 మందిని ఎదుర్కొంటున్నాడు, వాళ్ళందరూ కలుస్తూ ఉన్నారు. కానీ హాకై దగ్గర ఎలాంటి సూపర్ పవర్ లేదు, అయినా కానీ అతను వేరే సూపర్ హీరోస్ కన్నా తక్కువ కాదు. కానప్పుడే ఒక మిసైల్ హాకైకి అంటుకుంటుంది, ఇది హాకై అంతం. అయినా కానీ అతని చివరి శ్వాస వరకు అతను ఒక అవెంజర్ లానే ఉన్నాడు. కెప్టెన్ అమెరికా హాకైనే చూస్తున్నాడు. అప్పుడు హాకై ఒక గ్రీ సోల్జర్ ని పట్టుకొని అతని జెట్ ఆన్ చేసి ఆ వార్షిప్ దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ తో ఆ వార్షిప్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు క్రీ ఆర్మీ ఓడిపోయింది, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పారిపోయారు. కానీ హాకై చనిపోయాడు, ఒక అవెంజర్ ఈ ప్రపంచం కోసం చేసిన ఒక చివరి సాక్రిఫైస్.
అందరు అతన్ని గుర్తుపెట్టుకుంటారు. అప్పుడ డిస్ట్రా అయిపోయిన షిప్ వాళ్ళ పక్కన పడుతుంది. అయితే బెన్ ఆ కాలిపోతున్న షిప్ లోపలికి వెళ్తానని అంటాడు, ఎందుకంటే హాకే డెడ్ బాడీని బయటికి తీయటానికి. కానీ రీడ్ రిక్సర్ అతను ఆపేస్తాడు. అప్పుడు బెన్ అంటాడు, రీడ్ నన్ను లోపలికి వెళ్ళని. హాకే ఒక నార్మల్ డెత్ ని డిజర్వ్ చేస్తాడు. కానీ అప్పుడే బ్రూస్ బ్యానర్ ఆ షిప్ ని పట్టుకొని ఇలా అంటాడు, అసలు ఇదేంటి, ఇది పేపర్ కాదు, ఇది మెటల్ కూడా కాదు, అసలు ఇదేంటి. అప్పుడు ఎవరో వెనకాల నుంచి ఇలా అంటారు, అవును ఇదేంటిది కాదు, ఎందుకంటే ఇది ఒక మ్యాజిక్ కాబట్టి. ఫ్రెండ్స్ ఇది ఇంకెవరో కాదు, సోసరర్ సుప్రీం ఏకేఏ డాటర్ స్ట్రేంజ్. స్ట్రేంజ్ అంటాడు, ఇది ఒక మ్యాజిక్, ఈ రోజు ఇక్కడ మ్యాజిక్ ని తప్పుగా యూజ్ చేశారు. డాటర్ స్ట్రేంజ్ ని చూసి క్యాప్టెన్ చాలా ఏడుస్తాడు. సో ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. అలానే వెళ్లే ముందు మీ అందరికి చెప్తున్నాను, ఎవరైనా మార్వెల్ కామిక్స్ ని ఒక ఆర్డర్ లో చూడాలనుకుంటే మీ అందరు ఈ కామిక్ నుంచి చూడవచ్చు. నేను దీనికోసం ఒక సపరేట్ ప్లే లిస్ట్ ని చేశాను, దాని పేరు మార్వెల్ కామిక్స్ తెలుగు. సో మన ఛానల్ ని ఎప్పుడు చూస్తూ ఉండండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Watching where I step, still hanging in the balance. Not the life I want to live. I want to take it all, standing tall. Feel-